హారర్ సినిమాల గురించి మనకి రెండు రకాలైనటువంటి ఫీలింగ్స్ ఉంటాయి. అంటే రెండు రకాలైన ఫీలింగ్స్ ఉంటాయి. ఒక ఫీలింగ్ ఏంటంటే హారర్ సినిమా చూడాలి ఎలా ఉంటుందో అనేసేటువంటి ఒక ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే భయం. కాబట్టి చాలామంది చేసే పని ఏంటంటే ఎవరన్నా మనకు తెలిసినోడు అంటే వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళు చేయబెట్టుకొని ఆ సినిమా చూద్దాం అనుకుంటాం. ఇది మనకు ఉండేటువంటి ఫీల్. హారర్ సినిమా గురించి ఎందుకు మాట్లాడానంటే చాలామంది క్రైస్తవులకి కొద్దో గొప్ప కొంచెం బైబిల్ చదవాలి అనే ఆసక్తి కలిగినప్పుడు, భక్తిలోకి రావాలి అనేటువంటి ఆశ కలిగినప్పుడు, కొంచెం దేవునిలో ఎదగాలి అనుకున్నప్పుడు ఒక విధమైన క్రేజ్ ఉంటుంది. ప్రకటన గ్రంథం చదివితే ఎట్లా ఉంటుంది అనేసి, కాకపోతే కొంచెం భయం అయితే ఉంటుంది. అయితే మనం ఎవరిని పట్టుకొని చదువుకోలేం కాబట్టి ఎలాగుంటుంది అని ఉంటుంది. అయితే ఒకవేళ ప్రకటన గ్రంథం చదవాలి అంటే భయం కలుగుతున్నదని అంటే ఒక విషయం మీరు చెక్ చేసుకుంటే మంచిది. ఏంటనంటే నేను రక్షించబడ్డానా లేదా అనేది. రక్షింపబడినటువంటి వ్యక్తికి నేను పరలోకంలో ఉంటాను, యేసయ్య వస్తే నన్ను తీసుకెళ్తాడు అనేటువంటి ధైర్యం ఉన్నటువంటి వాళ్ళకి ప్రకటన గ్రంథం భయాన్ని కలిగించకూడదు. ఓకే, జస్ట్ దట్స్ ద ఇంట్రొడక్షన్. నిన్నటి దినాన్న తీసుకున్నటువంటి సెమినార్లో ఒక పార్ట్ నేను నిన్న కవర్ చేయలేకపోయాను, దాన్నే ఈరోజు మెసేజ్గా చెప్పాలి అని అనుకున్నాను, చివరి పార్ట్. సో చాలా బ్రీఫ్ ఇంట్రొడక్షన్, ఒక 5 మినిట్స్లో. నిన్న 1 అవర్ చెప్పిన దాన్ని ఒక 5 మినిట్స్లో చెప్పి దాన్ని స్ట్రైట్ అవే ఐ గో ఇన్ టు దిస్. డొమిటియన్ అనేటువంటి రోమన్ చక్రవర్తి పరిపాలన కాలంలో యోహాను అనేటువంటి భక్తుణ్ణి పట్మస్ అనేటువంటి ద్వీపంలో సీజరే దేవుడు అని చెప్పనందుకు పడేశాడు. అది ఒక విధంగా పనిష్మెంట్ లాంటిదనమాట, అది కారాగారంలో పడేయటం లాంటిదనమాట. ఆ విధంగా డొమిటియన్ చక్రవర్తి చేసేటువంటి పద్ధతి. ఆయన పట్మస్ ద్వీపంలో సుమారు 18 నెలలు ఉండిపోయాడు. ఆ 18 నెలల కాలంలో దేవుడికి తనకి 4 దర్శనాలు ఇచ్చాడు. ఆ 4 దర్శనాల్లో దేవుడు తనకి చెప్పినటువంటి మాటలు, యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని సందర్భాల్లో దేవదూత వచ్చి చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక పుస్తకంలో రాసి ఆ పుస్తకాన్ని 7 సంఘాలకి పంపించమని ఆయన చెప్పాడు. మొదటిది ఎఫెసస్, 2 స్మిర్న, 3 పెర్గమం, 4 థైతీరా, 5 సార్దిస్, 6 ఫిలదెల్ఫియా, 7 లవదూషియా. కాబట్టి ఈ 7 సంఘాలకి అది పంపించడం జరిగింది. సముద్ర తీరాన ఎఫెసస్ పట్టణం ఉంటుంది, అక్కడి నుంచి ఉత్తరానికి వెళ్తే స్మరణ, స్మరణ నుంచి ఇంకో ఉత్తరానికి వెళ్తే పెర్గమం, అక్కడి నుంచి ఈశాన్యానికి వస్తే కనుక తైతీరా, అక్కడి నుంచి దక్షిణానికి వస్తే సార్దిస్, అక్కడి నుంచి ఇంకా దక్షిణానికి వస్తే ఫిలదెల్ఫియా, ఫిలదెల్ఫియా నుంచి దక్షిణం నుంచి కొంచెం వెస్ట్రన్ సైడ్ వస్తే కనుక లవదోష వస్తుంది. ఒక విధంగా సీ షేప్లో ఉంటుంది ఆ యొక్క జర్నీ. సో ఆ ప్రయాణంలో ఈ 7 గురికి కూడా ఉత్తరాలు అందించడం అని చెప్పడం జరిగింది. అయితే ఈ 7 సంఘాలు కూడా మనకున్నటువంటి ప్రస్తుత సమాజానికి ఒక మాదిరికరంగా ఉన్నట్లు మనం చూస్తాం. ఈ 7 ఉత్తరాల గురించి 4 విషయాలు చెప్తాను వెరీ క్విక్గా. చెప్పాలంటే ఈ 7 సంఘాలకి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకున్నటువంటి పరిస్థితులను బట్టి రాశాడు. ఉదాహరణకి ఆయన ఫిలదెల్ఫియా సంఘానికి, అయ్యా మీరు బాగా అభివృద్ధి చెందుతున్నారు అని శుభాలు చెప్తూ రాశాడు. సార్దిస్ సంఘాన్ని బాగా తిడుతూ రాశాడు, ఎందుకంటే మీరేమాత్రం ఉపయోగపడేవంటి వ్యక్తులుగా లేరు అని. ఈ విధంగా ఆ సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన ఉత్తరాన్ని రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి అవి వెరీ ప్రాక్టికల్ లెటర్స్, అంటే వాళ్ళకి క్రియాశీలకమైనటువంటి ఉత్తరాలు, వాళ్ళకి ప్రయోజనకరమైనటువంటి ఉత్తరాలు. దట్స్ నెంబర్ 1. రెండోది ఏంటంటే ఆ ఉత్తరాలు అప్పటి వాళ్ళకి రాసినప్పుడు కూడా అది మనకి వర్తించేదిగా ఉంటుంది, మన జీవితానికి వర్తించేదిగా ఉంటుంది. ఈరోజు మనం లెవదోకియా సంఘం గురించి చూస్తాం, అది మనకి ఏ విధంగా వర్తిస్తుందో వ్యక్తిగతంగా మీరు ఆలోచించవచ్చు, సంఘపరంగా కుటుంబ పరంగా కూడా ఆలోచించడానికి అది దోహదపడుతూ ఉంటుంది. అది 2వ కారణం. సో ఇట్ ఈస్ ఎ ప్రాఫిటికల్ లెటర్. మొదటిది ప్రాక్టికల్, 2వది ప్రాఫిటికల్, 3వది అది వ్యక్తిగతంగా రాయటం జరిగింది. ఈ ఉత్తరాన్ని సామాజికంగా, గుంపుగా, సంఘంగా చదివినప్పటికీ ప్రతి వ్యక్తి చదువుకునేటప్పుడు దేవుడు వ్యక్తితో మాట్లాడతాడు. ఈరోజు ఈ ఉత్తరాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. సో ఇట్స్ ఎ పర్సనల్ లెటర్. సో మొదటిది ప్రాక్టికల్, 2వది ప్రాఫిటికల్, 3వది పర్సనల్, 4వది యేసు ప్రభు నోట్లోంచి వచ్చినటువంటి మాటలు. ఇవి యేసు ప్రభు చెప్తున్నాడు యోహానికి, యోహాను నేను చెప్పింది రాయ్ అని. అంటే యోహాను డిక్టేట్ చేస్తుంటే రాశాడు. కాబట్టి యేసు ప్రభు నోట్లోంచి వచ్చినటువంటి మాట చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమని. సో దీస్ ఆర్ ది
ఫోర్ క్యారెక్టర్స్ ఆఫ్ దిస్ లెటర్స్, ఈ ఏడు ఉత్తరాలకి ఉన్నటువంటి లక్షణాలు అవి. ఈ ఏడు ఉత్తరాలు ఒక విధంగా ఏడు యుగాలకి లేకపోతే ఏడు పీరియడ్స్కి సంబంధించినటువంటిది అని చెప్తుంటారు. ఎఫ్ఎస్ఎస్ సంఘం 30 నుంచి 100 AD దాకా, స్మిర్న 100 AD నుంచి 313 దాకా, పెర్గమం 313 నుంచి 590 దాకా, సార్దిస్ 590 నుంచి 1517 దాకా, ఫిలడెల్ఫియా 1517 నుంచి 1900 దాకా. ఇప్పుడున్నటువంటి తరానికి సంబంధించింది లవదోకియా సంఘం. సో ఆ సంఘానికి సంబంధించినటువంటి విషయాల్ని మనం చూద్దాం. బట్ బిఫోర్ గోయింగ్ ఇట్, నేను చెప్పినట్లుగా వాళ్ళకున్నటువంటి పరిస్థితులను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఉత్తరం రాశారు కాబట్టి లవదోకియా సంఘం గురించి కాస్త మీకు వివరణ ఇస్తాను. నిన్న ఏ సంఘం గురించి కూడా ఇంత వివరణ ఇవ్వలేదు, ఎందుకంటే టైం చాలా షార్ట్గా ఉన్నది. నాకు 10:20 దాకా టైం ఇచ్చారు కాబట్టి ఒక 10-15 మినిట్స్ నేను లవదోకియా సంఘం గురించి ఒక బ్రీఫ్ హిస్టరీ మీకు ఇవ్వగలిగినట్లయితే ఇట్ గివ్స్ యూ ఎ బెటర్ ఐడియా. క్రీస్తు పూర్వం 240 ఆ ప్రాంతంలో యాంటియాకస్ అనేటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు. చాలా రొమాంటిక్ చక్రవర్తి ఆయన. ఆ రొమాంటిక్ చక్రవర్తి అంటే మీకు అర్థం ఉండాలి, ఆయన ప్లే బాయ్ అని చెప్పాలి. సో ఆయనకి ఒక అమ్మాయి అంటే బాగా ఇష్టం అనిపించింది. ఆ అమ్మాయిని లవ్ చేశాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అమ్మాయి పెళ్లి చేసుకుంటాను కానీ నాకేం గిఫ్ట్ ఇస్తావు అని అడిగితే నీకేం కావాలి అని అడిగారు. చిన్నపిల్లలు అడిగితే చాక్లెట్లు అడుగుతారు, ఇంకొంచెం పెద్దోళ్ళు అడిగితే బార్బీ డాల్ అడుగుతారు, ఇంకా కొంచెం పెద్దోళ్ళు అడిగితే మొబైల్ అడుగుతారు. రాజుగారు అడిగితే ఏమేమి అడగాలో అర్థం చేసుకొని నాకు పట్నాన్ని కట్టిపెట్టవా అని అడిగింది. అడిగితే మనోడు పట్నాన్ని కట్టించేశాడు. అమ్మాయి అడిగింది కదా, ఆ పట్నం కట్టించాడు కదా, ఆ అమ్మాయి పేరే ఆ పట్నానికి పెట్టాడు. ఆ అమ్మాయి పేరు, ఆ పట్నం పేరు లవదోకియా, రైట్? సో అందుకనే వచ్చింది, చాలా రొమాంటిక్గా ఉంటుంది. అయితే అమ్మాయిలకు ఉన్నటువంటి నేచర్ ఏంటంటే అడిగే ముందు చాలా ప్రేమపూరితంగా అడుగుతారు, అడిగింది ఇచ్చిన తర్వాత ఎవడోరా అంటారు. సేమ్ థింగ్ హ్యాపెండ్, అక్కడ కూడా జరిగింది అదే. ఆ అమ్మాయి వాడిని వదిలేసింది, పట్నం ఆమె పేరును ఉండిపోయింది, వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. సో దట్స్ యాంటియాకస్ 1-264 BC జరిగినటువంటి స్టోరీ. లవదోకియా ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ సిటీ, చాలా గొప్ప పట్నం. ఆ పట్నం మంచి స్ట్రాటజిక్ ప్లేస్లో ఉంది. ఇగ్నేతియన్ హైవే అంటారు. రోమ్ పట్టణం నుంచి రష్యాకి వెళ్ళేటువంటి రోడ్డు మీద అది ఉన్నది. అది 4 రోడ్లు కలిసేటువంటి చోట ఉన్నది. పెర్గమం నుంచి సార్దీస్కి వెళ్ళేది, ఎఫ్ఎస్ఎస్ నుంచి కొలసీకి వెళ్ళేది, 4 రోడ్స్ కలిగే చోట ఉన్నది. సో ఇట్స్ ఎ పోస్టల్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పాలి. తర్వాత చాలా వర్తకం జరిగేది. వర్తకం జరగడానికి 3 కారణాలు ఉన్నాయి అక్కడ. 1, గోల్డ్ వ్యాపారం బాగా జరుగుద్ది అక్కడ. గోల్డ్ వ్యాపారం బాగా జరుగుద్ది అంటే అక్కడ గోల్డెన్ మైన్స్ ఉన్నాయని మాత్రం అనుకోవద్దు. చాలామంది బంగారం కావాలంటే తెనాలి వెళ్తారు, ఎందుకంటే బంగారం గనులు తెనాలు ఏముండదు, కానీ మంచి బంగారం అక్కడ దొరుకుద్ది అనుకుంటారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగేది ఇది. అదేవిధంగా ఇండియా లేకపోతే వరల్డ్ లెవెల్లో బంగారం కొనుక్కోవాలనుకుంటే దుబాయ్ వెళ్తారు. దుబాయ్లో గోల్డ్ మైన్స్ ఏమి లేవు, కానీ బంగారం మాత్రం బాగా దొరుకుద్ది అక్కడ. బంగారపు వీధుల్లాగా ఉంటాయి. నేను గోల్డెన్ మార్కెట్లోకి వెళ్ళాను, నాకు అసలు ఏమనాలో అర్థం కాలేదు. మన మార్కెట్లో బంతిపూలు చామంతి పూలు దండ్ల ఆరేస్తారే, ఆ విధంగా బంగారపు దండ్లు ఆరేస్తున్నాయి. అంటే సైజు కూడా అంతే ఉన్నాయి, అర్థమైందా? అసలు దాన్ని మనుషులకి వేస్తారా గేదెలకు వేస్తారా అర్థం అవ్వలేదు, అంతలో ఉన్నాయి అవి. సో ఇట్స్ ఇంపాసిబుల్ టు క్యారీ దెమ్, అంత వెయిట్ ఉంటుంది. మనకి ఏటీఎం మిషన్స్లో డబ్బులు వస్తాయి. దుబాయ్లో కొన్ని ఏటీఎం మిషన్స్లో గోల్డ్ బయటకు వస్తుంది. అంటే పైన ఒక స్క్రీన్ ఉంటుంది, నీకేం కావాలో ఆ షేపు ఆ సైజు కనుక మనం క్లిక్ చేస్తే ఆ షేపు ఆ సైజుతో గోల్డ్ బయటకు వచ్చేస్తుంది. అంత కరెన్సీ లోన పెట్టేస్తే క్రెడిట్ కార్డ్. సో దట్స్ ది గోల్డ్ మార్కెట్ దే హావ్. లవదోకియా అలాంటి గోల్డ్ మార్కెట్ కలిగినటువంటి పట్టణం. దట్స్ 1. 2, లవదోకియా పట్టణానికి కొంచెం నార్త్కి వెళ్తే కనుక ఒక 6 కిలోమీటర్స్ నార్త్కి వెళ్తే ఒక కొండ ఉంటుంది. కొండ మీద టాప్ లెవెల్లో కొంచెం మంచు లాంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఆ మంచు ప్రాంతంలో ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ షీప్ బతుకుది, ఒక జాతి గొర్రెలు. ఆ జాతి గొర్రెల యొక్క బొచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆ బొచ్చుతో తయారు చేసినటువంటి కోట్ చాలా ఖరీదు ఉంటుంది. దాంతో తయారు చేసినటువంటి వస్త్రాలకి చాలా వాల్యూ ఉన్నది, రాయల్ వాల్యూ ఉన్నది. కాబట్టి ఆ ఊలు వర్తకం కోసం చాలామంది వస్తూ ఉంటారు. 3, ఆడవాళ్ళు ఒక 30 సంవత్సరాల క్రితం కాటుక
కళ్ళకి పెట్టుకోవటం అనేది బాగుండేది. ఇప్పుడైతే స్టైల్గా పెన్సిల్స్ పెట్టుకుంటున్నారు అనుకోండి. కానీ అప్పట్లో కాటిక పెట్టుకున్నప్పుడు దెర్ వాజ్ ఏ పాజిటివ్ నోట్ ఏంటంటే ఆ కాటిక కళ్ళకి అందాన్నే కాదు చలవదనాన్ని ఇస్తుంది అనేటువంటిది. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాటుక తయారు చేసింది లెవదోక్యా ఊర్లో. ఏ వ్యక్తి అయితే ఆ కాటుకను కనుక్కున్నాడో ఆ కాటుకను తయారు చేశాడో అతని పేరున ఒక కాయిన్ నాణ్యం కూడా తయారైంది. సో ఈ మూడు కారణాలను బట్టి లెవదోక్యా అనేది ఇట్స్ ఎ వెరీ ప్రామినెంట్ సిటీ. నెంబర్ వన్ గోల్డ్, నెంబర్ టూ క్లాత్, మూడోది నెంబర్ త్రీ కాటుక. ఇది ఈ లెవదోక్యా సంఘం యొక్క బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. లెవదోక్యా సంఘం చాలా సెల్ఫ్ ప్రైడ్ కలిగినటువంటి పట్టణం. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం 28 ఆ ప్రాంతాల్లో ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చినప్పుడు ఆ పట్టణం మొత్తం కూలిపోయింది. సెకండ్ టైం 64 AD భూకంపం వచ్చింది. అప్పుడు కూడా పూర్తిగా పట్టణం నాశనం అయిపోయింది. ఆ పట్టణము నాశనం అయిపోయినప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి రోమన్ చక్రవర్తి లెవదోక్యా వాళ్ళకి ఏమన్నాడంటే, నేను కొంచెం డబ్బులు పంపినా మీ పట్టణాన్ని కట్టుకోవడానికంటే ఏమవసరం లేదు, మేము కట్టేసుకుంటాం అని విదిన్ 6 ఆ పట్టణాన్ని రీబిల్డ్ చేశారు. ఎందుకంటే ఆత్మగౌరవం కలిగినటువంటి వ్యక్తులు చాలా, అంటే పర్పస్ లైఫ్ కలిగినటువంటి వ్యక్తులు, చాలా దృష్టిని కేంద్రీకరించి పనిచేయగలిగేటువంటి దృక్పథం కలిగినటువంటి వాళ్ళు లెవదోక్యా పట్టణానికి చెందినటువంటి వాళ్ళు. దాట్స్ ది బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ లెవదోక్యా. రైట్, ఈ పట్టణానికి సువార్త ఎలా వచ్చింది అని అంటే, ఈ పట్టణానికి పెద్ద పెద్దోళ్ళు ఎవరు కూడా సువార్త చెప్పడానికి రాలేదు. ఈ పట్టణంలో సువార్త రావడానికి కారణం ఏంటంటే, ఈ పట్టణానికి ఒక 94 to 100 వెస్ట్లో ఎఫ్ఎస్ఎస్ అనేటువంటి పట్టణం ఉంటుంది. ఆ ఎఫ్ఎస్ఎస్ అనేటువంటి పట్టణంలో పౌలు 3 ఉన్నాడు, 3 ఆయన 3 ఉండి పరిచయం చేసేటప్పుడు ఆయన పద్ధతి ఏంటనంటే, రోజంతా రోడ్ల మీద పడి సువార్త బోధిస్తూ ఉండేవాడు. ఎవరిని యేసుప్రభుని అంగీకరిస్తే, తమ్మి 4 టిరేనస్ హాల్కి వచ్చాయి మనం కొంచెం మాట్లాడుకుందాం అనేవాడు. 4 నుంచి 6 దాకా 2 టిరేనస్ అనేటువంటి టౌన్ హాల్ ఉండేది, అది ఖాళీగా ఉండేది. ఆ హాల్లో పాల్ కూర్చొని వాళ్ళని ప్రభువులో నేర్పించేవాళ్ళు, ఎదిగించేటువంటి వాడు. ఆ విధంగా ఎదిగినటువంటి వ్యక్తులు వాళ్ళ ఊరు వెళ్ళిపోయి వాళ్ళు సంఘాలు స్థాపించారు, ప్రభు పరిచర్య చేశారు. అందుకనే యోహాన్ అపోస్తుల కార్యము 19:10 ఏముంటుందంటే, పౌలు ఎఫ్ఎస్ఎస్ పట్టణంలో ఉండగా ఆసియా ప్రాంతం అంతట్లో యూదులే కానీ గ్రీసు దేశస్తులే కానీ యేసుక్రీస్తు గురించి తెలవనటువంటి వారు ఇంకెవరు లేరు అని ఉంటుంది. ఎందుకనంటే ద గాస్పుల్ స్ప్రెడ్ సో వైడ్లీ బికాస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఇన్ ఎఫ్ఎస్ఎస్. అయితే ఆ టైంలో ఈ లెవదోషియా ప్రాంతం నుంచి ఒక కుర్రోడు ఎఫ్ఎస్ఎస్ పట్టణానికి వెళ్ళి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభువులో ఎదిగాడు. అతని పేరే ఎఫఫ్రా. అతను వచ్చి 3 స్థాపించాడు. 1 కొలస్సే, 2 హీరాపోలి, 3 లెవదోక్యా. 3 పట్టణాల్లో ఆయన పరిచర్యను ఆరంభించాడు. ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది కొలసి, హీరాపోలి అండ్ లెవదోక్యా. ట్రయాంగిల్ అంటే ఈ విధంగా. అక్కడ ఈ 3 చోట్ల ఆయన పరిచర్య స్టార్ట్ చేశాడు. సో దట్స్ హౌ ద గాస్పుల్ కేమ్ టు లెవదోక్యా. ఈ లెవదోక్యా సంఘంలో బిగినింగ్లో అద్భుతమైనటువంటి పరిచర్య జరిగింది. ఒక 25-30 తర్వాత ఆ సంఘంలో వచ్చినటువంటి పరిస్థితులను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను భక్తుల ద్వారా ఒక ఉత్తరాన్ని రాశాడు. ఆ ఉత్తరం వాళ్ళకి ప్రాక్టికల్గా పనిచేస్తుంది, మనం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో మనకు కూడా ప్రాఫిటికల్గా పనిచేస్తుంది. కాబట్టి అది మీకు ఎంత మటుకు వర్తిస్తుందో చూస్తాను, కానీ ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ఐ టుక్ ఎగ్జాక్ట్లీ 9 సో ఐఎమ్ గోయింగ్ యాజ్ పర్ ద టైం. సో మీ దగ్గర బైబిల్స్ ఉంటే కనుక ప్రకటన గ్రంథం 3 14:22 దాకా ఉన్నది లెవదోక్యా సంఘానికి రాసినటువంటి ఈ ఉత్తరం, దాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథం తెరవడం చాలా ఈజీ, 3 ఓకే 14:1 లవదోక్యాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. సంఘాన్ని స్తంభంతో పోల్చారు, దూతను నక్షత్రంతో పోల్చారు. 7 7 దీప స్తంభాలు.
ఏడు దీపస్తంభాల మధ్యన నడిచేటువంటి వాడు, ఏడు నక్షత్రాలు చేత్తో పట్టుకున్నటువంటి వాడు. ఇది యేసు ప్రభు గురించి ఇచ్చినటువంటి వర్ణన. ఏడు నక్షత్రాలు చేతిలో పట్టుకునేటువంటి వాడు అనటానికి టూ థింగ్స్ ఆర్ కమ్యూనికేటెడ్ ఇన్ ఇట్. డొమిటియన్ అనేటువంటి ఆయన తన కొడుకు పేరున ఒక నాణాన్ని రూపించాడు. ఆ చిన్న బాబు, కొడుకంటే పెద్దోడు అనుకోవద్దు, చిన్న బాబు, అడిగి బట్టలు కూడా ఉండవు, బట్టలు లేనటువంటి ఒక బాబు, అర్థమైందా, ఏడు నక్షత్రాలు చేత్తో పట్టుకున్నట్లు ఒక నాణ్యం తయారు చేశాడు. అంటే ఏంటంటే, నా కొడుకు ప్రపంచాన్ని చేత్తో పట్టుకుంటాడు అనేసి ఆయన యొక్క ఉద్దేశం. డొమిటియన్ గురించి ఆలోచిస్తే నాకు ఎవరు గుర్తొస్తారంటే ధీరుభాయ్ అంబానీ గుర్తొస్తాడు. ధీరుభాయ్ అంబానీ చచ్చిపోకముందు ఆయన భారతదేశానికి ఇచ్చినటువంటి నినాదం ఏంటో తెలుసా? కర్లో దునియా ముట్టిమే, ప్రపంచాన్ని నీ గుప్పెట్లో పెట్టుకో. ఆయన గుప్పెట్లో పెట్టుకోకుండా చచ్చిపోయాడు. ఇద్దరు కొడుకులకి ఆ భావాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఒకటి పేరు ముఖేష్ అంబానీ, ఇంకోటి పేరు అనిల్ అంబానీ. వాళ్ళిద్దరి మధ్యన కొట్లాట్లు వచ్చినాయి. అనిల్ అంబానీ బేసికలీ ఈజ్ ఎ ప్లే బాయ్, ముఖేష్ అంబానీ ఈజ్ బేసికలీ ఎ రియల్ గుజరాతీ బిజినెస్ మ్యాన్. అందుకనే తనకున్నటువంటి ఆస్తిని విపరీతంగా పెంచుకున్నాడు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఆస్తి బహుశా ఒక పావు భాగం మనోడి కింద ఉండుంటుంది. 39 కంపెనీలకి సీఈఓగా ఉంటున్నటువంటి ముఖేష్ అంబానీ డబ్బులు ఎంత ఉన్నాయో వాడికి తెలుసో లేదో నాకు డౌటు. వాళ్ళ కూతురు పెళ్లికి వాడు ఖర్చు పెట్టింది 500 కోట్లు బయట పబ్లిక్కి చెప్పింది. బయట చెప్పకుండా ఎంత ఖర్చు పెట్టాడో తెలీదు. సో దట్స్ ది సిట్యుయేషన్. నేను ఆ సిట్యుయేషన్ని ఇండియాకి ఎందుకు అప్లై చేస్తున్నానంటే, డొమిటియన్ తన కొడుకు చేతిలో 5-7 నక్షత్రాలు పెట్టాడు, ధీరుభాయ్ అంబానీ వాళ్ళ కొడుకు చేతుల్లో దునియానే పెడతాను అని అన్నాడు. దట్ కైండ్ ఆఫ్ కల్చర్ మన మధ్యన ఉన్నది. లేదు అనుకుంటే కాదు, కాకపోతే మన కళ్ళు, ఒళ్ళు, మనసు అన్నీ కూడా జాగ్రత్తగా ఉంటే మనం అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైనటువంటి విషయం ఏం కాదు. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సో క్లియర్, సో డైరెక్ట్, అండ్ వాట్ ఆల్ యూ నీడ్ ఈజ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ బ్రెయిన్. కొంచెం బుర్రుంటే, కాస్త సెన్స్ ఉంటే దేవుడు ఎవరితో అయినా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాడు. సో ఆ కాంటెక్స్ట్లో ఈ మాటలు చెప్తున్నాడు. ఇక్కడ దూత అన్నప్పుడు ఆ సంఘపు యజమానుడు, ఆ సంఘపు షెపర్డ్ కాపరి, ఆ సంఘపు పాస్టర్కి ఈ యొక్క వర్తమానం పంపించమని అడుగుతున్నాడు. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులేమనగా. ప్రతి ఉత్తరానికి కూడా చాలా సింపుల్ కాన్సెప్ట్ ఉన్నది. ఏంటి ఈ ఏడు ఉత్తరాలు రాసినటువంటి పద్ధతి ఏంటనంటే, మనము మనకున్నటువంటి జబ్బును బట్టి డాక్టర్ని డిసైడ్ చేస్తాం. జబ్బు ఎలాంటిదైతే డాక్టర్ దగ్గరికి, అలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కళ్ళ జబ్బు ఉంటే ఆప్తమాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, చౌపోటు ఉంటే ఈఎన్టీ దగ్గరికి వెళ్తాం. సో ఇది మనం చేసేటువంటి పని. ఎలా తెలుస్తుంది వాడు ఈఎన్టీ అని, వాడు ఆప్తమాలజిస్ట్ అని? అక్కడ వాడుకుండేటువంటి డిగ్రీలు బట్టి. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఈ ఉత్తరాలు అన్నట్లో మొదటి సెంటెన్స్ డిగ్రీలు ఉంటాయి. ఎవరి డిగ్రీలు ఉంటాయి? డాక్టర్ గారి డిగ్రీలు ఉంటాయి. యేసు ప్రభు వారు ఇక్కడ డాక్టర్. ఆయన ఏ పేషెంట్తో డీల్ చేసేటప్పుడు ఆ డాక్టర్గా ఆయన వ్యవహరిస్తాడు. ఏ పేషెంట్తో డీల్ చేసేటప్పుడు ఆ డాక్టర్గా వ్యవహరిస్తాడు. కాబట్టి ఆయన డిగ్రీలు కనుక మనం బాగా అర్థం చేసుకుంటే, ఓహో వీళ్ళకున్న జబ్బులు ఇవన్నమాట అని మనకి అర్థమైపోతుంది. సో దట్స్ నెంబర్ వన్. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే డయాగ్నాస్టిక్స్ అంటారు. అంటే నీకున్న జబ్బులేంటి అనేవి చెప్తూ ఉంటాడు. నిన్ను పరిశీలించి నీకున్నటువంటి పరిస్థితులు ఏంటి అని చెప్తూ ఉంటాడు. దట్స్ నెంబర్ టూ, డయాగ్నాస్టిక్స్. మూడోది ఏంటనంటే డ్రగ్ ఇస్తాడు. నీ జబ్బు ఇది కాబట్టి ఈ మందులు వేసుకో అని చెప్తాడు. నాలుగోది డిక్లరేషన్ ఇస్తాడు. నువ్వు మందు వేసుకుంటే ఇలా ఉంటావు, మందు వేసుకోకపోతే ఇలా అవుతావు. సో ఇవి 4 Ds. నెంబర్ 1 డాక్టర్, నెంబర్ 2 డయాగ్నాస్టిక్స్, నెంబర్ 3 డ్రగ్, నెంబర్ 4 ఈజ్ ద డిక్లరేషన్. సో ఏ ఉత్తరంలో అయినా కూడా ఈ 4 headings కిందే నడుస్తూ ఉంటుంది. డయాగ్నాస్టిక్స్లో 2 subheadings ఉంటాయి. ఒక సబ్హెడ్డింగ్ ఏంటనంటే, నీకు ఏ జబ్బు లేదు అని కొన్ని విషయాలు చెప్తాడు, ఈ విషయాల్లో జబ్బులు ఉన్నాయి అని చెప్తాడు. ఒకటి కమెండేషన్ అంటారు, రెండోది కండెమ్నేషన్ అంటారు. కమెండేషన్ అంటే మెచ్చుకోవటం, కండెమ్నేషన్ అంటే తిట్టడం. సో దీస్ ఆర్ ది బేసిక్ హెడ్డింగ్స్ ఆఫ్ ది 7 letters. నేను బేసిక్గా 7 letters హెడ్డింగ్స్ మీకు ఎందుకు ఇచ్చానంటే, మీలో కొంతమంది నిన్న రాలేదు కాబట్టి వాళ్ళకి మిస్ అవ్వకుండా ఉండటానికి. ఇక్కడ ఈ వచనంలో చూసినట్లయితే 14వ వచనం సెకండ్ పార్ట్లో, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఈ 1 sentence లో
ఈ ఎవరైతే డాక్టర్ గారు ఉన్నారో ఆ డాక్టర్ గారికి 3 డిగ్రీలు ఉన్నట్లు మనకు అర్థమవుతున్నాయి. 3 డిగ్రీలు, 1 డిగ్రీ పేరు ఆమెన్, ఇంకో డిగ్రీ పేరు నమ్మకమైన వాడు, 3వ డిగ్రీ పేరు సర్వాన్ని సృష్టించినటువంటి వాడు. సీ దీస్ ఆర్ ద 3 డిగ్రీస్ హీ హ్యాస్. కాబట్టి ఆమెన్ అనేటువంటి దానికి అర్థం ఏంటి? క్రైస్తవులంగా కొన్ని పదాలు ఉపయోగిస్తాం, అవి ఎందుకు ఉపయోగిస్తాం మనకు తెలియదు, దాని అర్థం ఏంటో కూడా మనకు తెలియదు. ఒకవేళ మీ ఆఫీసులో ఉన్నటువంటి ఎవరైనా సరే క్రైస్తవులు కాని వాళ్ళు, ఏమండి మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత చివర ఆమెన్ అంటారు, దాని అర్థం ఏంటండి అని అంటే మేము అంటామండి, అంటే మా పాస్టర్ గారు అంటారు, అంటే అందరూ అంటారు, అంటే మేము ఎప్పుడూ అంటాం. అది సరేలే, ఎందుకు అంటారో చెప్పండి, దాని అర్థం ఏంటండి, వాట్ డస్ ఇట్ మీన్, అది మీరు అడిగితే కనుక ఏమని చెప్తారు. యేసు ప్రభు వారు అంటున్నారు నా పేరే ఆమెన్ అని అంటున్నాడు. ఆమెన్ అని ఎందుకు అంటాం, ఆయన పేరు ఆమెన్ ఎందుకైంది, ఇది మనకుండేటువంటి క్వశ్చన్. ఇప్పుడు ఆమెన్ అన్నదాన్ని మన ఆధునిక తెలుగు భాషలో చెప్పాలంటే తదాస్తు అనేటువంటి దానికి సమానం. తదాస్తు అంటే ఖచ్చితంగా జరుగుద్ది, అర్థమైందా, జరుగుద్ది, ఆ విధమైనటువంటి దీవెనకరం. అయితే ఆమెన్ అనేటువంటి మాట తదాస్తు అనేది యేసు ప్రభువుకు ఎందుకు ఆపాదించారు అని అంటే, ఈ సృష్టి మొత్తములో కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. అంటే తండ్రి ఆలోచించిన, పరిశుద్ధాత్ముడు ఆలోచించిన, అంటే యేసు ప్రభు సంగతి వదిలేండి, తండ్రి ఆలోచించిన, పరిశుద్ధాత్ముడు ఆలోచించిన, యేసుక్రీస్తు ప్రభువారు తదాస్తు అవ్వకుండా జరగదు. ఏది జరిగినా, ఏది జరిగినా. ఎందుకు ఆ విధంగా అంటే, ఈ త్రిత్వంలో ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఒక అండర్స్టాండింగ్కి వచ్చాడు. ఏమనంటే ఏది కలిగి ఉన్నాను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగకూడదని. సో సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయనే, ఈ లోకంలో ఏది జరిగినా కారకుడు ఆయనే. కాబట్టి తండ్రి అనుకున్నా, పరిశుద్ధాత్ముడు అనుకున్నా, ఎవరు అనుకున్నా, కుమారుడు ఆమెన్ అని అనాలి, కుమారుడు ఆమెన్ అని అనాలి. ఆదిలో తండ్రి కుమార పరిశుద్ధాత్ములు మన స్వరూపమందు నరుని తయారు చేద్దాం అని అన్నారు. అయితే అందులో ఒక వ్యక్తి వెళ్ళి నరుని తయారు చేశాడు. మీకు ఎలా తెలుసండి ఒకడే వెళ్ళాడని? చాలా సింపుల్, 26వ వచనంలో బహువచనం ఉంటుంది, ఆదికాండం 1వ అధ్యాయం, మన స్వరూపమందు మన పోలిక చెప్పిన. 27వ వచనం ఏకవచనంలో ఉంటుంది, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పిన నరుని తయారు చేసినని. ఎందుకని ప్లూరల్ నుంచి ఏకవచనంకి వచ్చింది? 26వ వర్స్లో 3 కలిసి మాట్లాడారు, 27వ వర్స్లో ఒకడే వెళ్ళి తయారు చేశాడు. దట్స్ ప్రాబబ్లీ జీసస్ క్రైస్ట్. సో అది విషయం. యశాగ్రంథం 6వ అధ్యాయంలో మా తరపున ఎవరు వెళ్తారు, మా తరపున ఎవరు వెళ్తారంటే నేనున్నాను, నన్ను పంపించండి. సో జీసస్ క్రైస్ట్ ఈ లోకంలోకి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు, పరలోకపు మహిమను విడవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎప్పుడూ దేవుడిగానే ఉండిపోవటం ఇష్టపడలేదు ఆయన, వదిలేసుకున్నాడు ఆయన, సరే అని అన్నాడు. ఈ లోకంలోకి మనిషిగా రావడానికి ఆయన ఆశపడ్డాడు, కాబట్టి ఆయనకి ఆ ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని ఇచ్చారు. ఏంటి ఆ భాగ్యము అని అంటే ఆమెన్. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే యేసు ప్రభు ద్వారానే, ఒక వ్యక్తిలో ఏదైనా జరగాలంటే యేసు ప్రభు ద్వారానే. కాబట్టి ఆమెన్ అనేవాణ్ణి నేను అని యేసయ్య పరిచయం చేసుకుంటున్నాడు. దట్స్ నెంబర్ 1. ఆయన సర్వాన్ని కంట్రోల్ చేసేటువంటి వాడు, అది ఆయన ఆధిక్యత అయితే అనువాడును, నమ్మకమైన సత్య సాక్షి. నమ్మకమైన సత్య సాక్షి అంటే మీకు ఒక విషయం అర్థం అవ్వాలి, ఆయన అంత గొప్పోడు అంతేకాదు, అది ఆయన యొక్క సమర్థత అయితే, ఆయన నమ్మకమైనటువంటి వాడు, మాటిస్తే జారిపోయేవాడు కాదు, హీస్ ఫెయిత్ఫుల్, మాట ఇచ్చి జారిపోయేవాడు కాదు, సమర్థవంతుడు, ఆయన మనకి అనుకూలంగా ఉండేటువంటి వాడు. ఈ రెండు లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనవి. కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది, ఇచ్చే గుణం ఉండదు, కొంతమందికి ఇచ్చే గుణం ఉంటుంది, డబ్బు ఉండదు, కానీ ఏసే దగ్గర రెండు ఉన్నాయి. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. నేను ఈ మాటలు మీకు ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఇంత రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నాను తెలుసా, మీలో ప్రతి ఒక్కళ్ళు ఈ సత్యాన్ని అంగీకరించాలి. మీకున్నటువంటి నీడ్ ఏంటో నాకు తెలియదు, మీకున్నటువంటి ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు, మీకున్నటువంటి ఛాలెంజ్ ఏంటో నాకు తెలియదు, మీకున్నటువంటి డిఫికల్టీ ఏంటో నాకు తెలియదు. దెర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ జీసస్ కెనాట్ సాల్వ్. యేసుక్రీస్తు ప్రభువారు పరిష్కరించలేనటువంటి సమస్య ఈ లోకములో ఏదీ లేదు. ఇఫ్ యూ క్యాన్ go to Jesus Christ, he is approachable,
నమ్మదగిన వాడు అంటే అది అర్థం. హీఈస్ అప్రోచబుల్. ఆయన దగ్గరికి వెళ్ళటానికి పాస్టర్ గారి దగ్గరికి రా అక్కర్లేదు, ఆయన దగ్గరికి వెళ్ళటానికి నువ్వు ఇంకేదో హడావిడి చేయక్కర్లేదు, ఆయన దగ్గరికి రావడానికి ఇంకా ఏదో పూజలు చేయాల్సిన అవసరం లేదు. వాట్ యు నీడ్ ఈజ్ ఎ విల్ఫుల్ హార్ట్ టు గో టు హెమ్. వాట్ యు నీడ్ ఈజ్ ఎ హంబుల్ హార్ట్ టు గో టు హెమ్. మనస్సును తగ్గించుకొని ప్రభువా నువ్వు నాతో మాట్లాడు అని చెప్తే ఆయన మాట్లాడటానికి సమర్థము కలిగినటువంటి వాడు. దట్స్ హీఈస్ అప్రోచబుల్. రెండోది, ప్రపంచంలో ఏ సమస్యకైనా సొల్యూషన్ ఇవ్వగలిగేవాడు ఆయనే. ప్రపంచంలో ఏ దానినైనా సాల్వ్ చేయగలిగేది ఆయనే. దెన్ థర్డ్ థింగ్ ఆయన ఉన్నాడు తెలుసా, దేవుని సృష్టికి ఆదినైన వాడు. చెప్పు సంగతులేమనగా, దేవుని సృష్టికి ఆది ఆయనే. హీఈస్ ద బిగినింగ్. ఆయనే సమస్తాన్ని చేస్తాడు, ఆయనే ఆరంభం. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఆది అంతము మధ్యలో మూడు ఆయనే. ద బిగినింగ్, ద ఎండ్ అండ్ ద మిడిల్. సమస్తము ఆయన. ద హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ హిమ్. అంటే సమస్త ప్రపంచము కూడా ఆయన హస్తాల్లో ఉన్నాడు. కర్లో దునియా ముట్టిమే అని ధీరుభాయ్ అంబానీ అన్నాడు. అరే ఈ ప్రపంచమే నా చేతిలో ఉందిరా అంటాడు యేసయ్య. ద వరల్డ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. నా అరి చేతుల్లో ఉంది ఈ ప్రపంచం. దాట్స్ వాట్ జీసస్ సేస్. ముఖేష్ అంబానీ ప్రపంచాన్ని కొనొచ్చు, కానీ ఆ ప్రపంచాన్ని చేసిన దేవుడు నా దేవుడైతే ఎవడికి భయపడను నేను. నో వన్. సో దాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ యూ కెన్ గెట్ వెన్ యూ లుక్ అట్ దిస్ వన్ స్టేట్మెంట్. ఒక్క సెంటెన్స్ ఎంత రిచ్గా ఉన్నదో ఆలోచించండి. వన్ సెంటెన్స్, హౌ హెవీ ఈజ్ ద మీనింగ్. ఎంత బరువైనటువంటి దాంట్లో సమాధానం ఉందో ఆలోచించండి. దాట్స్ ఆర్ డాక్టర్. ఇప్పుడు మనము డయాగ్నోస్టిక్స్కి వెళ్దాం. రెండు సంఘాలకి ఆయన ఒకటి కూడా పాజిటివ్ మాట చెప్పలేదు. ఒకటి లవదోక్యా సంఘానికి, రెండోది సార్దిస్ సంఘానికి. ఈ రెండు సంఘానికి నో పాజిటివ్స్, అస్సలు పాజిటివ్స్ లేవు. రెండు సంఘాలకి నెగటివ్స్ లేవు, స్మిర్నాకి తర్వాత ఫిలడెల్ఫియాకి. మిగిలిన సంఘాలకి అయితే అవి ఇవి కూడా ఉన్నాయి. ఇందుట్లో నో పాజిటివ్. ఎందుకనంటే ఈ సంఘాన్ని మెచ్చుకోవడానికి ఒకటి కూడా పాజిటివ్ కనబడలేదు. చూద్దాం ఏమని రాస్తున్నాడు. నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. చాలాసార్లు ఈ వచనం మీద పాస్టర్స్ ప్రసంగం చేసేటప్పుడు ఎక్కువసార్లు ఏమనుకుంటారంటే, వేడిగా ఉంటే గనక పవిత్రత అని, చల్లగా ఉంటే గనక అది అపవిత్రత అని లేకపోతే పాపమని. సో దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడని. కానీ మీరు జాగ్రత్తగా చూడండి, నువ్వు వేడిగా ఉన్న మేలు, చల్లగా ఉన్న మేలు, నులివెచ్చని స్థితిలో ఉండొద్దు అని అంటున్నాడు. అంటే చల్లదనం కూడా బెటరే, వేడి కూడా బెటరే, కానీ అటు ఇటు కానిదే చెడ్డది అని అంటున్నాడు. ఎందుకని ఈ మాట అన్నాడంటే, లవదోక్యా సంఘంలో ఒక స్ట్రేంజ్ కాన్సెప్ట్ ఉంది. అది అర్థం చేసుకుంటే కనుక మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, రైట్? లవదోక్యా ఈజ్ అ రిచ్ సిటీ, లవదోక్యా ఈజ్ అ ఫ్లరిషింగ్ సిటీ, లవదోక్యా ఈజ్ అ బిజీ సిటీ. కానీ దానికి ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, ఇట్ డజంట్ హ్యావ్ వాటర్. దానికి నీళ్ళు లేవు. లవదోక్యా సంఘానికి ఒక పక్కన కొలస్సే ఉంటుంది, ఇంకో పక్కన హీరపోలి అనే ఊరు ఉంటుంది. కొలసి పక్కన ఒక కొండ ఉంటుంది, కొండ మీద నుంచి చల్లటి నీళ్ళు వస్తాయి. ఆ వాటర్ తాగితే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట, మౌంటైన్ డ్యూ లాగా ఉంటుంది అనమాట. ఓకే, సో దట్స్ ది కాన్సెప్ట్ ఇట్ ఈస్. సో ఆ వాటర్ని తాగి ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్ అని అనుకుంటారు. ఇది కొలసేలో ఉన్నటువంటి వాటర్కు ఉన్నటువంటి గుణం. హీరపల్లిలో వాటర్ భూమిలోంచి పైకి వస్తుంది. భూమిలో కింద వాల్కెనో అంటే అగ్ని జ్వాల ఉన్నది, దాని మధ్యలోంచి వాటర్ వస్తుంది. వాటర్ చాలా వేడిగా ఉంటుంది, బబ్లింగ్. బుడగలు ఉంటాయి వాటర్లో, సల్ఫర్ ఉంటుంది ఆ వాటర్లో. ఓకే, సల్ఫర్ కంటెంట్తో ఉన్నటువంటి ఆ హాట్ వాటర్ని దేనికి వాడతానంటే, చేతులకి గజ్జి కాళ్ళకి కురుపులు ఉంటే ఆ వాటర్ కనుక పోస్తే పోతుంది. మీలో చాలామంది స్కిన్ డిసీజ్కి మీరు ఆయింట్మెంట్స్ వాడుతూ ఉంటారు, సోఫ్రామైసిన్ అని లేకపోతే సల్ఫర్ డయాక్సైడ్ అని. దీంట్లో బేసిక్గా ఉన్నటువంటి డ్రగ్ ఏంటి తెలుసా, సల్ఫర్. సో స్కిన్కి సంబంధించినటువంటి ఆ యొక్క దీన్ని తీసేది సల్ఫర్. ఇచ్చింగ్ దురద ఉంటుంది, దానికి ఉపయోగించేటువంటి బేసిక్ డ్రగ్ సల్ఫర్ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి బేసిక్ డ్రగ్ సల్ఫర్. కాబట్టి
దాంట్లో కనుక బాడీ కనుక కొద్దిసేపు ఉంటే అది క్లీన్ చేస్తుంది. మీలో చాలామంది బ్యూటీషియన్స్ దగ్గరికి వెళ్తారు, బ్లాక్ హెడ్స్ ఉంటాయి, తర్వాత స్పాట్స్ ఉంటాయి, దాన్ని క్లీన్ చేసుకోవడానికని బ్యూటీషియన్స్ దగ్గరికి వెళ్తారు. అయితే ఈ హాట్ వాటర్లో కనుక ఈ ఫేస్ని కనుక పెడితే ఇట్స్ బోత్ ఏ కైండ్ ఆఫ్ ఏ క్లీనర్ అండ్ ఇట్ రిమూవ్స్ ద బ్లాక్ హెడ్స్. అది పరిస్థితి. సో చాలామంది ఈ బాయిలింగ్ సల్ఫర్ కంటెంట్ వాటర్ని క్లీనింగ్ ఏజెంట్గా వాడుకుంటూ ఉంటారు. సో దట్స్ అబౌట్ హీరపోలి. అయితే లెవదోకే వాళ్ళు బద్ధకస్తులు, బాగా డబ్బున్న వాళ్ళు కదా. అందుకనే ఇక్కడ నుంచి నేను హీరపోలి ఎందుకు వెళ్ళాలా, ఇక్కడ నుంచి నేను ఎందుకు కొలసీకి వెళ్ళాలా అని ఆ రెండు ప్లేసెస్ నుంచి వాళ్ళు ట్యూబ్స్ తెచ్చుకొని ఆ ట్యూబ్స్ ద్వారా వాటర్ తెచ్చుకుందామని ప్రయత్నం చేశారు. దట్స్ వాట్ దే డిడ్, రెండు ప్లేసెస్ నుంచి ట్యూబ్స్. అయితే విషయం ఏంటంటే కొలసీలో కోల్డ్ వాటర్ ట్యూబ్లోకి ఎక్కిన తర్వాత, పైప్ లైన్లోకి ఎక్కిన తర్వాత అది 6 కిలోమీటర్ ప్రయాణం చేసి ఈ ఊరికి వచ్చేటప్పటికి ఆ భూమిలో ఉన్నటువంటి వేడికి ఆ చల్లనీళ్ళు వేడెక్కిపోయాయి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి వామ్ వాటర్ లాగా ఉంటుంది అనమాట. అది పరిస్థితి. అయితే ఇన్ ద సేమ్ వే హాట్ వాటర్ని పైప్లో ఎక్కిస్తే 8 కిలోమీటర్స్ హీరాపోలు నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ హీట్ అంతా అటు ఇటు వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చేటప్పటికి హాట్గా ఉండవు, అది వామ్ అయిపోతుంది, నులివెచ్చగా అయిపోతుంది. కోల్డ్గా లేదు, హాట్గా లేదు, నులివెచ్చగా ఉంది. కోల్డ్గా ఉండాల్సినటువంటి వాటర్ ఇచ్చే ఆనందం వామ్ వాటర్ ఇవ్వదు, హాట్ వాటర్ ఇచ్చేటువంటి హీలింగ్ వామ్ వాటర్ ఇవ్వదు. అందుకనే వేస్ట్ అయిపోయింది అని అంటారు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా అంటే ఇలాంటి ఎండాకాలం, ఫర్ ఎగ్జాంపుల్ 2 గంటలకి ఎవరో ఇంటికి వెళ్ళారు, మీరు వెళ్తే అయ్యో మీరు చాలా ఎండలో వచ్చారు, కూర్చోండి నేను మీకు కూల్ డ్రింక్ తీసుకొస్తా అని అన్నారు అంటే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. కర్టన్ పక్కకు జరుగుంది, మీరు కర్టన్లోంచి చూస్తూ ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారని ఆవిడ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. మీకు విపరీతమైన ఆనందం వస్తుంది. 2:00 ఎవరన్నా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే లాన్ నుంచి అయితే వచ్చేది ఐస్ క్రీమ్ కానీ లేకపోతే కూల్ డ్రింక్ కానీ అని. సో ఆమె గ్లాస్లో బడబడ పోస్తుంది, యు ఆర్ ఏబుల్ టు హియర్ ద సౌండ్, ఓ ఇట్ మస్ట్ బి కూల్ డ్రింక్ అని. అది కొంచెం బ్లాకిష్ రెడ్ కలర్లో ఉన్నది కాబట్టి మీకు అర్థమైపోయిన ఉంటుంది ఇట్స్ ఎ కోక్ అనేసి. సో అది గ్లాస్ మీ దగ్గరకు వస్తూ ఉంది, యు ఆర్ రియల్లీ క్రేవింగ్ ఫర్ ఎ కూల్ డ్రింక్. ఆ టైంలో ఆ గ్లాస్ మీ చేతుల్లోకి రాగానే పట్టుకొని ఇలా తాగారు, వేడిగా ఉన్నది. వాట్ యు డూ? యు స్పిట్ అని అంటారు. ఎందుకనంటే యు ఎక్స్పెక్టెడ్ ఎ కూల్ డ్రింక్, ఒక చల్లటి డ్రింక్ ఎక్స్పెక్ట్ చేశారు. థమ్స్అప్ మంచిదే, కోక్ మంచిదే, పెప్సీ మంచిదే, చల్లగా ఉంటే, వేడిగా ఉంటే కాదు. ఇట్స్ ఆఫ్ నో యూస్. అప్పుడు నోట్లోంచి ఉమ్ము వేయి బుద్ధ అవుద్ది. దాట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ జీసస్ సెడ్. నువ్వు చల్లగా ఉండాల్సిన దాన్ని వేడిగా ఉన్నావు, థూ అని వస్తా. మరి వేడిగా ఉండేది చల్లగా అవటం అంటే ఏంటి? జస్ట్ ఇమాజిన్, మీకు హాట్ కప్ ఆఫ్ టీ ఇస్తానన్నారు, హాట్ కప్ ఆఫ్ టీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు, సాసరు పైన కప్పు వచ్చేస్తుంది, వచ్చి మీ చేతికి వచ్చిన తర్వాత తాగారు, చల్లగా ఉన్నది టీ, వేడి టీ కనుక చల్లపడితే పైన ఏం కడుతుంది? మేగడ కడుతుంది. ఆ మేగడ పెదాలు కతుక్కుంటే మీరేం చేస్తారు? దట్స్ వాట్ యు డూ. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ జీసస్ సెడ్. సో బేసికలీ వాట్ హీ మెంట్ వాజ్ దిస్, నేను నీకిచ్చిన వేడిని కోల్పోయావు, నేను నీకు ఇచ్చినటువంటి చల్లదనాన్ని కోల్పోయావు, దేర్ఫోర్ యు హ్యావ్ బికమ్ యూజ్లెస్. కాబట్టి నువ్వు పనికి మాలిన దానవు అయిపోయావు, నువ్వు పనికి మాలిన వాడు అయిపోయావు. దేవుడు ఇచ్చిన దాన్ని మనము నిరుపయోగంగా వదిలేస్తే మన జీవితమే నిరుపయోగం అయిపోతుంది. వీ హ్యావ్ లాస్ట్ అవర్ వాల్యూ, వీ హ్యావ్ లాస్ట్ అవర్ క్రెడిబిలిటీ, వీ హ్యావ్ లాస్ట్ అవర్ పర్పస్, వీ హ్యావ్ లాస్ట్ అవర్ మీనింగ్. కుటుంబాలుగా విలువలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, వ్యక్తులుగా విలువలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, సంఘాలుగా విలువలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దే హ్యావ్ లాస్ట్ దేర్ పర్పస్, దే హ్యావ్ లాస్ట్ దేర్ మీనింగ్. థింక్ అబౌట్ యువర్ లైఫ్, నీ జీవితం గురించి ఆలోచించు. నీ జీవితం కూడా అదే పరిస్థితి. ఒకవేళ ఏసయ్య నీ ముందు నిలబడి మాట్లాడితే నీ జీవితం పనికి మాలింది అని అంటాడా? ఊరుగాను సార్, యేసుప్రభు వారు చాలా సహృదయులు, యేసుప్రభు వారు చాలా దీన మనస్కులు, యేసుప్రభు వారు చాలా ప్రేమ కలిగిన వాడు, నువ్వే దరిద్రుడివి, ఎందుకు అలా అరుస్తున్నావు, పనికి మాలినవాడివి, ఎందుకు అరుస్తున్నావు అని నన్ను అంటావు, ఐ డోంట్ మైండ్ టేకింగ్ దట్ డైలాగ్.
అయితే అదే యేసు ప్రభు వారు ఏం రాశారో తర్వాత చూడండి, మీకే అర్థమవుతుంది ఆయన యొక్క మైండ్ సెట్ ఏంటో అనేది. 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువును, గ్రుడ్డివాడువును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగుదును. ఎన్ని బూతులాడాడు, ఎన్ని బూతులాడాడండి, లెక్కట్టండి బూతులు, మీకు బాగొచ్చుగా బూతులు లెక్కట్టండి. ఇప్పుడు ఈ బూతులు ఎవరు ఆడాడు, యోహాన్ ఆడాడా, ఈ బూతులు ఇంకెవడన్నా మధ్యలో ప్రింట్ చేసినోడు చేశాడా, ఏసై నోట్లోంచి వచ్చిన ఈ బూతులు, మరి దానికి ఏముంటావు, వాట్ యు సే, దానికి ఏముంటావు, నా మీద అరుస్తావే, నన్ను అంటావే. ఒకవేళ ఇక్కడ కనుక ఏసై ఉంటే నేను కాబట్టి తిట్టూరుకున్నా, ఏసై అయితే మొహం పగలు కొట్టుండేవాడిని, ఇది గోపు మీద కొట్టుండేవాడు, సిగ్గులేదురా నీకు అని ఉండేవాడు ఆయన. ఏమండి సిగ్గులేనివాడు అంటాడా ఇక్కడ అన్నది, అదే దిగంబరుడు అంటే ఏంటి, బట్టలేనివాడిని ఏమంటామండి మనం, సిగ్గులేదురా నీకు, పరిఖిమాలనోడా, దౌర్భాగ్యుడు అంటే ఏంటండి అదే, తిండి తిరుగుతున్నావు దరిద్రుడా అంటే అదే, ఇది నీకంటే దున్నపది బెటర్రా అదే, ఇది అలాంటి తిట్లు ఉన్నాయండి అక్కడ. నీ బతుకు ఉమ్మేయాలనిపిస్తుంది, నీ మొహం చూస్తుంటే నీ బతుకు ఊసేయాలనిపిస్తుంది, నీ కోసం ఎంత కష్టపడ్డాను, నీ కోసం ఎంత చేశాను. భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నారు, 130 కోట్ల మందిలో ఇందాక ఒక ఆయన చెప్పాడు కదా, 1,51,00,000 మందికి అన్నట బైబిల్ ఇచ్చింది వాళ్ళు, 1,51,00,000 మంది, నాట్ ఈవెన్ 1%. మీ ఇంట్లో ఉంటే 5 8 బైబిళ్ళు ఉంటాయి, ఎందుకు హాయి బైబిళ్ళు ఉన్నాయి, దిండి కింద పెట్టుకోవడానిక, డాష్ బోర్డ్లో పెట్టుకోవడానిక, స్కూటర్ డిక్కీలో పెట్టుకోవడానిక, వాలెట్లో పెట్టుకోవడానిక, తీసి చదవే. వాళ్ళు లేక ఏడుస్తుంటే ఎక్కువ ఏడిచేవారు నువ్వు దరిద్రుడా, అది ఏసే తిట్టే తిట్టు, అది ఆయన తిట్టే తిట్టు. దున్నపోతు నీకెంత పెట్టానురా నేను, ఎన్ని అవకాశాలు ఇచ్చానురా, ఇంత పెద్ద మందిరాన్ని కట్టి ఇంత పెద్ద ఫిట్టింగ్ వేసి నీకు వేడెక్కుద్దని ఏసీ పెడితే వింటానికి కొవ్వా నీకు. ఇది ఆయన అనేటువంటి మాట. నేను అనుకుంటాను యోహాన్ రాస్తూ, అయ్యా రాయ్ అయ్యా మీరేనా చెప్పి, నేనే రాయ్, యు రైట్ దమ్, దట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ యాగనీ వెన్ యు బికమ్ మీనింగ్లెస్. నీ జీవితం అర్ధరహితమైతే, నీ జీవితం నిరుపయోగమైతే దేవుని యొక్క ఉక్రోషం ఆ విధంగా ఉంటుంది. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడువు, గ్రుడ్డివాడును, దిగంబరుడివై ఉన్నావని ఎరుగక. పైగా నేను చెప్తుంటే ఈయన ఎంత తిడుతున్నాడే, ఈ సంగతి మనం పెద్దలతో మాట్లాడదాం అని అనుకుంటున్నామంటే ఇక్కడ అదే డైలాగ్ ఉంది, నువ్వు ఏంటో కూడా నీకు తెలియట్లేదురా యదవా, అది పరిస్థితి, నువ్వేంటో కూడా నీకు తెలియట్లా, యు ఆర్ నాట్ ఏబుల్ టు నో వాట్ యు ఆర్, ఏ స్థితిలో ఉన్నావు నీకు అర్థం కాలా. దట్స్ వాట్ గాడ్ సేస్, దేవుడు చెప్తున్నటువంటి మాట అది, ఏ స్థితిలో ఉన్నావో ఎరుగక. ఆయన ఏమన్నాడు తెలుసా, నీ నాకేమూ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ ధనం నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. వాళ్ళకి మూడున్నాయి, బంగారం ఉంది, రెండోది బట్టలు ఉన్నాయి, మూడోది కాటుకు ఉన్నది. వాళ్ళకున్న బంగారం వాళ్ళని ధనవంతులు చేయలా, వాళ్ళకున్న బట్టలు వాళ్ళకి సిగ్గు లేకుండా చేయాల, వాళ్ళకున్న కాటిక వాళ్ళకి దర్శనాన్ని ఇవ్వలేకపోయింది. అందుకే ఏసే ఉన్నాడు తెలుసా, నీకు విలువనిచ్చేది నీ బంగారం కాదు నా బంగారం, నీకు పరువునిచ్చేది నీ బట్టలు కాదు నేను ఇచ్చే బట్టలు, నీకు దర్శనాన్ని చూపునిచ్చేది నువ్వు వేసుకునేటువంటి హంగులు కాదు నేనిచ్చేది ఇస్తే. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ మీ, నా దగ్గర నుంచి రావాలి. నువ్వు సంపాదించింది, నువ్వు సాధించింది, నువ్వు అనుభవించింది దేవుని దగ్గర నుంచి అని గుర్తిస్తే మీలో ఎంతమంది ఆకలేసినప్పుడు అన్నములో చెయ్యి పెట్టి ప్రభువా ఈ అన్నాన్ని ఇచ్చింది నువ్వు, అన్నాన్ని ఇవ్వటమే కాదు ఈ అన్నాన్ని తినగలిగే ఆరోగ్యాన్ని నాకు ఇచ్చావు అని ఎప్పుడైనా నువ్వు దేవుని ఆరాధించావా? సింపుల్ థింగ్ మై ఫ్రెండ్, సింపుల్.
సింపుల్. చదువుకుంటున్నావు ప్రభా, చదువుకోవడానికి ఆధిక్యత నాకు ఇచ్చావు, కృతజ్ఞత నీకు ఉన్నదా? ఇఫ్ యు హావ్ రియలైజ్డ్ వాట్ యు గాట్ ఈజ్ ఫ్రమ్ గాడ్, ద వే యు హ్యాండిల్ ఇట్ ఈస్ డిఫరెంట్, దాన్ని చూసేటువంటి విధానం మారిపోతుంది. ఫైనల్గా చూద్దాం 18:19, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నేను అనుకుంటాను ఏసయ్య కొంచెం అని, ఐ లవ్ యూ సో మచ్ అందుకే ఎక్కువ తిట్టాను నేనే, మరీ ఫీల్ అయిపోక, నేను ప్రతివాడిని తిట్టను, నేను ఎందుకు తిట్టాను తెలుసా, బాగుపడతావని. నువ్వు బాగుపడవు అనుకున్నావు అనుకో, నా తిట్లు కూడా వేస్టే. అందుకే ఆ డైలాగ్ వచ్చింది. ఓకే, నేను ప్రేమించు వారిని ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. ఏసి ఇస్తున్నటువంటి అల్టిమేట్ సొల్యూషన్ ఒకటే, ఏం చేయమంటావా? ఏం చేయొద్దు, నేను తలుపు కొడుతున్నా, తలుపు తీస్తే లోనికి వస్తా. నేను లోనికి వచ్చాను అనుకో, మొత్తం అన్నీ సెటిల్ అయిపోతాయి. ద ఓన్లీ సొల్యూషన్ టు యువర్ ఫ్యామిలీ, టు యువర్ లైఫ్, టు యువర్ సొసైటీ ఇస్ టు ఇన్వైట్ జీసస్. ఏసేను లోనికి రమ్మని అడగటమే. దీన్ని ఒక చిన్న కాంటెక్స్ట్లో చూపిస్తాను. ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 1890. ఇంగ్లాండ్లో ఒక పెయింటర్స్ కాంపిటీషన్ జరుగుతుంది, పెయింటర్స్. ఆ కాంపిటీషన్కి చాలామంది వచ్చారు. ఎవ్రీబడి వాజ్ గివెన్ షీట్స్, పేపర్స్ ఇచ్చారు, పెయింట్స్ ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, మేము ఒక థీమ్ చెప్తాం, ఆ థీమ్ ప్రకారం మేము బొమ్మ వేసేయాలని. ఇదే థీమ్ చెప్పారు. ఇదిగో హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టుచున్నాం, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోనికి వస్తాను. ప్రతి ఒక్కళ్ళు పెయింట్ వేసేసారు. 3 జడ్జిలు, పెయింట్లన్నీ వచ్చినాయి, అన్నీ ఒకరి తర్వాత ఒకరు చూస్తున్నారు. ఒక పెయింటింగ్ దగ్గర 2 జడ్జిలు ఆగిపోయారు. చాలా బాగుంది అయితే అన్నారు. 10కి 10 వేసేసారు. 3 జడ్జి అదే పెయింటింగ్ చూసే, నాకు నచ్చల అని 10కి 7 వేశాడు. బట్ స్టిల్ 27 మార్కులు అతనికి వచ్చినాయి. కాబట్టి అతన్ని పిలిచి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. బాబు ఫస్ట్ ప్రైజ్ నీకే, 27 పాయింట్స్ వచ్చినాయి అని అన్నారు. ఆ 27 పాయింట్స్ వచ్చినటువంటి ఆ పెయింటర్ పేరు విలియం హాల్మన్ హంట్. ఓకే, ఆయన గీసినటువంటి బొమ్మ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఒక ఆయన ఇలా కొంచెం ఒంగోలు నుంచి ఉంటాడు, చేతిలో ఒక లైట్ ఉంటుంది, ఇంకో చేతిలో కుక్కె ఉంటుంది, గుమ్మం బయట నుంచి అని ఉంటాడు. దట్ పిక్చర్ దట్ వాజ్ డ్రాన్ బై హాల్మన్ హంట్. అయితే 7 మార్కులు ఇచ్చినటువంటి జడ్జ్, 10 మార్కులు ఇచ్చిన 2 జడ్జిని చూసి, మీరు గుడ్డోళ్ళు, ఆడి పిచ్చోడు, దానికి 10కి 10 ఎలా ఇచ్చారా అని అన్నాడు. అదేంటిది అలా అంటున్నామంటే, ప్రపంచంలో ఏ గుమ్మమైనా చూడు, ఏ గుమ్మానికైనా గొళ్ళు ఉంటుంది, ఆ గుమ్మానికి గొళ్ళు ఉందా చూడు అని అంటే, చూశారు, అరే గొళ్ళెం లేదురా, మనం ఎలా ఇచ్చాం పాయింట్స్, ఇది గుమ్మం అని ఎలా డిసైడ్ చేస్తాం గొళ్ళు లేకపోతే? హాల్మన్ హంట్ని పిలిచారు. సార్ మీరు గొళ్ళమేలే సార్, పెయింట్ చాలా బాగుంది అని అంటే, హాల్మన్ హంట్ అన్నాడు, సార్ మీరు గీయమంది ఇంటి గుమ్మం కా సార్, ఇంటి గుమ్మానికి గొళ్ళెం బయట ఉంటుంది, మీరు గీయమంది హృదయం అనే ద్వారానికి గుమ్మం, హృదయానికి గొళ్ళెం బయట ఉండదు సార్, లోన్ ఉంటుంది. ప్రపంచంలో ఏదైనా నీలోకి రావాలంటే నువ్వు అనుమతిస్తేనే, నువ్వు ఏదైనా తినాలంటే నోరు తెరిస్తేనే, ఏదైనా చూడాలంటే కళ్ళు తెరిస్తేనే, ఏదైనా వినాలంటే వినటానికి ఇష్టపడితేనే, ఏదైనా అంగీకరించాలంటే హృదయాన్ని తెరిస్తేనే, నీకిష్టము లేకుండా నీలోకి ఏది రాదు. నథింగ్ విల్ కమ్ ఇన్ సైడ్ యూ అన్లెస్ యూ ఇన్వైట్. నీ హృదయాన్ని అలా తయారు చేశాను నేను, కనీసం నేను కూడా రాలేను, నేను బయటే ఉంటాను. అయ్యా తలుపు తీస్తావా? తీస్తానంటే ఆయన వస్తాడు, లేదంటే వెళ్ళిపోతాడు. ఆయన సమయం ఉన్నప్పుడే, ఆయన స్వరం వినబడుతున్నప్పుడే, మనసు కాస్త కుదిరిపడినప్పుడే,
హృదయ ద్వారాన్ని తీసి లోనకి రమ్మంటే జీవితం సెటిల్ అవుతుంది. చివరిగా చూద్దాం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండని చెదను. ఏసయ్య ఏమని చెప్తున్నాడు తెలుసా? అయ్యా, నేను ఎక్కడ కూర్చుంటాను తెలుసా? నా తండ్రి పక్కన. నీ హృదయంలో నాకు చోటిస్తే నిన్ను ఎక్కడ కూర్చోబెడతానో తెలుసా? నా పక్కన. సోఫా ఉంటుంది, సోఫా మీద తండ్రి కూర్చుంటాడు, పక్కన నేను కూర్చుంటాను. నీ హృదయంలో నాకు చోటు ఉంటే నా పక్కన నువ్వు కూర్చుంటావు. ఇమాజిన్, తండ్రి, కుమారుడు, నువ్వు. ఆసం. దానికి ఆయన అడుగుతుంది ఒకటే, హృదయంలో నాకు చోటు ఇవ్వు, తలుపు తీయి. దట్స్ ఇట్. నువ్వు దరిద్రుడివి, దుర్మార్గుడివి, దిగంబరుడివి అయినప్పటికీ పర్లేదు, నాకు చోటు ఇస్తే నీ జీవితాన్ని నేను సెటిల్ చేస్తాను అంటున్నాడు. సో మై ఫ్రెండ్స్, లవదోక్యలాగుందా మన జీవితం? లవదోక్యలాగుందా మన కుటుంబం? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈరోజు మన జీవితాన్ని సరిచేసుకోవడానికి హృదయాన్ని తెరుద్దామా? తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సమస్తాన్ని చేయగలను అనుకునేటువంటి ఆలోచన కలిగిన లవదోక్య సంఘం ఏమీ లేనిది అని గుర్తించింది. అప్పుడే అది సరిచేసుకోగలుగుతుంది. చరిత్ర పుటల్లో ఈరోజు లవదోక్య అనే ఊరు లేదు. ప్రపంచ మ్యాప్లో లవదోక్య లేదు. ఒక చిన్న ఊరు హొనేజ్ అనేది ఉన్నది, దాని పక్కన ఉండేది అని చెప్పుకుంటారంతే. కొన్ని శిథిల స్థితిలో ఉన్నటువంటివి చూపిస్తారు. ఒకప్పుడు గొప్ప వ్యాపార కేంద్రం, బంగారాన్ని అమ్మిన గ్రామం, కానీ ఈరోజు శిథిలమైపోయింది. ఏసైకి చోటు ఇవ్వలేదు కాబట్టి. ఈరోజు నీ జీవితం బాగుంది ఆర్థికంగా, సామాజికంగా, వృత్తిపరంగా. అది పాడవకముందే ఏసై ఒక మాట చెప్తున్నాడు, నన్ను నీ హృదయంలో చేర్చుకుంటావా అని. ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ మాటలు మీతో చెప్తున్నాడు. ఆ ప్రేమను ఒక్కసారి అర్థం చేసుకొని ఆమెన్ అనేటువంటి ఆ నమ్మకమైన సత్య సాక్షిని, దేవుని సృష్టికి ఆది సంభూతుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. ప్రపంచంలో దేన్నైనా ఆయనే తయారు చేస్తాడు, ఏది కలిగించాలన్న ఆయనే. కానీ నీ హృదయంలోకి రావడానికి నీకోసం వేచి ఉన్నాడు. ఎంత గొప్ప పరిస్థితి! ఏసయ్య, రండి నా హృదయంలోకి, నా జీవితాన్ని మార్చండి, ఉపయోగపడే వ్యక్తిగా నన్ను చేయండి. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లవదోక్య సంఘం నుంచి మీరు మాతో మాట్లాడినందుకే మీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. చాలా ఉద్రేకపూరితంగా ఉండేటువంటి ఈ చిన్న భాగం మనసును కష్టపెట్టుండొచ్చు ప్రభువా, దాన్ని సరైన రీతిగా తీసుకోవడానికి కృప చూపించండి. మీ యొక్క కోపం ప్రేమలోంచి పుట్టుకొచ్చిందే ప్రభువా. ప్రేమను అర్థం చేసుకొని జీవితాన్ని సరిచేసుకోవడానికి కృప చూపించమని అడుగుచున్నాం. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.